ఏలూరు ఇంకా వణుకుతోంది వింత వ్యాధి ప్రభావం ప్రజల మీద ఇంకా భారీగానే కనిపిస్తోంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతున్న ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్న వారి సంఖ్య తగ్గుతున్న ప్రజల్లో ఆ ఆందోళన ఆ భయం అయితే మాత్రం ఇంకా వారిని వెంటాడుతూనే ఉంది అంటున్నారు కొంతమంది నిపుణులు ఎందుకంటే తాజాగా కొన్ని ప్రాంతాల్లో ఏలూరులో ఉన్న కొన్ని ప్రాంతాల్లో చాలామంది ఈ వింత వ్యాధి ప్రభావంతో చాలా శుభకార్యాలు వాయిదా వేసుకున్నారంట ఇతర ప్రాంతాల నుంచి ఏలూరుకి రావాలంటేనే ప్రజలు భయపడుతున్న నేపథ్యం ఈ వింత వ్యాధికి సరైన కారణం ఏంటి అనేది ఇంకా తెలియకపోవడం ఇదే నేపథ్యంలో ఈ వింత వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నా సరే కొన్ని లెక్కల ప్రకారమే తగ్గినట్లు చూపిస్తున్నారు తప్ప ఓవరాల్గా చూసుకుంటే తగ్గుముఖం పడుతుందా లేదంటే పెరుగుతుందా అనే దాని మీద క్లారిటీ ఇవ్వట్లేదు అనేది అంటే లోకల్గా ఇప్పటికే చాలామంది ఏలూరులో అద్దేళ్లల్లో నివాసం ఉంటున్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి తమ సొంత ప్రాంతాలకి తరలి వెళ్ళిపోయారంట చాలా ప్రాంతాల్లో పైగా ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న ప్రాంతం అది ఆళ్ళ నాని గారు దగ్గరుండి అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రజలకు ఒక భరోసా కల్పిస్తున్నారు ప్రభుత్వం మీ వెనక అండగా ఉంది అని చెప్పి ధైర్యాన్ని నింపుతున్నారు అయినా కానీ ప్రజల్లో ఆ భయం వెంటాడుతూనే ఉంది ఎప్పుడు ఏ క్షణాన ఏ వ్యక్తికి ఆ వింత వ్యాధి వస్తుందో అని తెలియక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలామంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ఏలూరు వదిలి అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఎందుకంటే ఈ వింత వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ప్రభుత్వం చేస్తు పని ప్రభుత్వం చేస్తున్నా సరే ప్రజల్లో ఆ భయం మాత్రం ఆ ఆందోళన మాత్రం వాళ్ళని వెంటాడుతున్న నేపథ్యంలోనే ఈ పరిస్థితి దాపురించింది అనేది అయితే ఓవరాల్గా ప్రభుత్వం చెబుతున్న అధికారిక లెక్కల ప్రకారం చూస్తుంటే మొత్తం ఆరు వందల పదిహేను మందికి ఈ వింత వ్యాధి సోకింది అందులో ఐదు వందల మంది డిశ్చార్జ్ అయ్యారు అనేది మిగిలిన వాళ్ళు మాత్రమే ఒక వందకు పైగా కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి ఉన్నాయనేది మరి పూర్తిగా ఈ వింత వ్యాధి నుంచి ఎప్పుడు ఏలూరు కో కోలుకుంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి